ఇప్పుడు నేను కూడా ఒక అబ్బాయిని ఎండేసుకొని తిరుగుదామని ఫిక్స్ అయిన. ఆ అబ్బాయి మీరైతే బాగుంటుందని నా ఫీల్. ఆ అబ్బాయి మీరైతే బాగుంటుందని నా ఫీల్. ఆ అందానికి ఆ ఫేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఒప్పుకోకపోతే నేను పీక కోసుకుంటా. నీ పేరే రాసి పెడతా సూసైడ్ లెటర్ లో. అరే మీ అంత అందమైన అమ్మాయి పీక కోసుకుంటే బాగుండదు. అరే మీ అంత అందమైన అమ్మాయి పీక కోసుకుంటే బాగుండదు. కాదు బట్ అక్కడ నా లవర్ అంటే అమ్మాయికి చెప్పమని చెప్తలేను కదా, చెప్పకండి. కొన్ని రోజులు నాతో తిరగండి అని అంటున్నాను. తిరగడం అంటే ఆ రకంగా కాదు. ఎప్పుడు ఒక షాపింగ్ మాల్కి పోతాడు, మనం కూడా అదే షాపింగ్ పోదాం. పోతే నేను కాఫీ షాప్కి ఆడికి తీసుకుపోతా, బిల్ అంతా నువ్వే కట్టేసాలి. పోతే బిల్ అంతా నువ్వే కట్టేసాలి. అయిపోయి చూసారు కదా ప్రోమో అయితే ర్యాంక్ అయితే చాలా అంటే చాలా క్రేజీ వస్తుంది. ఆయన నమ్మేసి నేను నిజంగానే ప్రపోజ్ చేసిన, నిజంగానే చేయి కోసేసుకున్నా అని చెప్పేసి. కానీ అదంతా వస్తుందే, ఆయన బక్రా అయిపోయిండు. వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రాంక్స్ కావాలో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను అలాంటివే చేస్తాను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఇంకా. సో గాయ్స్, ఈ టైంకి ఒక ఆయన ఇక్కడ నుంచి వస్తాడు. అక్కడ బిల్డింగ్ కడుతున్నారు కదా, అక్కడ నుంచి ఒక ఆయన వస్తాడు ఈ టైంకి. సో ఆయన ఈ టైంకి వస్తాడు, చూద్దాం ఏ రకంగా చేద్దాం. ఇక్కడే ఉంటారా మీరు ఎప్పుడు? అంటే రోజు చూస్తూ ఉంటా. ఎందుకంటే ఉంటారు ఎప్పుడు? ఇంకా బిల్డింగ్ కట్టలేదా? కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. మీదేనా? మాదే. మ్యారేజ్ అయిందా మీకు? లేదు. మరి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు? లవర్ ఉంది కదా. లవర్ ఉందా? అదేంటి, ఇన్ని రోజుల నుంచి నేను సిన్సియర్గా లవ్ చేస్తుంటే లవర్ ఉందా అని అంటున్నావు? అట్లని కాదు, ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. మీరు చెప్పండి. ఇవన్నీ ఉత్తగానే అన్నా కానీ ఒక చిన్న హెల్ప్ చేయాలి. అంటే నేను మొన్నటి వరకు ఒక అబ్బాయిని లవ్ చేసిన సిన్సియర్గా, నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని ఎంటేసుకొని తిరుగుతున్నాడు. అప్పుడు నేను ఇట్లా చేయి కోసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఒక అబ్బాయిని ఎంటేసుకొని తిరుగుదామని ఫిక్స్ అయినా. ఆ అబ్బాయి మీరైతే బాగుంటుందని నా ఫీల్. ఆ అబ్బాయి మీరైతే బాగుంటుందని నా ఫీల్. ఆ అందానికి ఆ ఫేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది లవర్ ఉండే నన్ను నన్ను వేసుకొని తిరగండి అంతే. ఆమె పెట్టుకొని పెళ్లి చేసేసుకోండి ఆమెని. నువ్వు మీరు ఒప్పుకోకపోతే అనుకో, ఆయన ఆయన ఒప్పుకోలేదు, నేను చేయి కోసుకున్నా. నువ్వు ఒప్పుకోకపోతే నేను పీక కోసుకుంటా. నీ పేరే రాసి పెడతా సూసైడ్ లెటర్లో. అరే మీ అంత అందమైన అమ్మాయి పీక కోసుకుంటే బాగుండదు. అరే మీ అంత అందమైన అమ్మాయి పీక కోసుకుంటే బాగుండదు. మరి పికా కోసుకుంటే బాగుండదు అన్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా. నేను కూడా నువ్వు నేను తిరుగుదాం, వాళ్ళిద్దరు తిరిగాని అప్పుడు నన్ను చూసి ఆయనకు కాలుతుంది. తెలియకుండా చూసుకుందాం. అప్పుడు అంటే నన్ను ఒకరు మోసం చేసిరు కదా, వాళ్ళకి ఏమంటారు? నేను హ్యాపీగా ఉంటే ఎట్లుంటుందో చూపించాలి కదా. ఒప్పుకుంటారా? అంటే నేను నచ్చలేనా, నేను చెప్పినది నచ్చలేదా? అంటే అమ్మాయికి చెప్పమని చెప్తలేను కదా, చెప్పకండి. ఎందుకు షేరింగ్ వస్తుంది? సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తూ అమ్మాయికి చెప్పకుండా ఉండడం అంటే ఎలా అని. అంటే ఇప్పుడు ఒప్పుకోరా మీరు? అంటే నన్ను పెళ్ళి చేసుకోండి, పిల్లల్ని కానండి, అది ఇదని చెప్పట్లేదు నేను. కొన్ని రోజులు నాతో తిరగండి అని అంటున్నా. తిరగడం అంటే ఆ రకంగా కాదు, అంటే నా లవర్కి కాలేలాగా మన ఇద్దరం తిరుగుదామని అంటున్నా. అంటే నా లవర్కి నేనేం చెప్తా, నా కొత్త బాయ్ ఫ్రెండ్ ఆయన ఎట్లా ఎంటేసుకొని తిరుగుతుందో అట్లా నేను ఎంటేసుకొని తిరుగుతా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అంటే మీ లవర్కి చెప్పకండి, నేను నా లవర్కి మాత్రమే చెప్పుకుంటా. ఈయన నా లవర్ అని చెప్పేసి చెప్పుకుంటా. కానీ నీకు నాకు తెలిసి మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అంటే నీకు నాకు మన ఇద్దరం ఏమో నిజంగానే ఫ్రెండ్స్, కానీ బయటనేమో లవర్స్ అని చెప్తాం. బయట అంటే ఎవరికి అంటే వాళ్ళకి కాదు, నా లవర్కి మాత్రమే. నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని ఎంటేసుకొని తిరుగుతున్నారు కదా, అందుకని. ఏమంటారు? ఓకే. అంటే మీకే ప్రాబ్లం లేదంటేనే ఓకే అని. ప్రాబ్లం అంటే వస్తుంది మరి, మళ్ళీ నా లవర్కి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం ఫ్రెండ్సే, కానీ మా లవర్ ముందు మాత్రమే యాక్టింగ్ చేయాలంతే. ఓకే ఓకేనా? ఓకే. మీ నేమ్? ముఖేష్. ముఖేష్. ముఖేష్ ఏం చేస్తుంటారు ఇక్కడ?
ఓన్ హౌస్ వర్క్ చేస్తాను. అవునా? నా పేరు శ్రీతనా. నేను ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉన్నాక నా లవర్కి కాల్ చేస్తా. నువ్వు నా లవర్ అని చెప్తా అవును అని చెప్పేసి. ఓకేనా అయితే మరి మీకు? ఓకే ఓకేనా. ఏం చేయాలైతే? ఏమంటారు, నా లవర్ ఎప్పుడు ఒక షాపింగ్ మాల్కి పోతాడు, మనం కూడా అదే షాపింగ్కి పోదాం. పోతా నేను కాఫీ షాప్కి ఆడికిడికి తీసుకుపోతా, బిల్ అంతా నువ్వే కట్టేసేయాలి. పోతా బిల్ అంతా నువ్వే కట్టేసేయాలి. అయ్యా ఆగు, నువ్వు తీసుకోవు ఏం కాదు, అక్కడ బిల్ నువ్వే పే చేయి. తర్వాత అమౌంట్ ఇస్తావా? తర్వాత అమౌంట్ నువ్వు ఏమైనా ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? నా పిల్లనే తీసుకపోలేదు, నిన్నే తీసుకపోయినా అంటే టెంపరీ పిల్లనే కదా తీసుకోవో. అదే ఆగ, ఎందుకు అట్లా ఉరుకుతున్నా? ఇప్పుడే ఖర్చు చేయించింది ఏమన్నా? నేను నా పిల్లనే నేను ఇప్పుడు పిల్ల దొరికితే మాత్రం కుక్కటికి తీసుకుంటావు. అయితే నా పిల్లనే నేను ఖర్చు పెట్టలే. మరి ఒప్పుకున్నావా పిల్లని? పిల్లని ఒప్పుకున్నావా? ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఆగు ఆగు ఆగు, ఇట్రా ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పండి? ఇట్రా ఇందాక ఏం నిలిచినావు? నిలిచొచ్చు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అట్లా? నేనెందుకు ఖర్చు చేస్తా మీకు? ఎందుకు ఖర్చు చేయవు? నా పిల్లకి ఫ్రెండ్ కదా. నా పిల్లకి పిల్ల కాదు ఫ్రెండ్ కదా. ఎవరికే ఖర్చు పెట్టలేదు, ఫ్రెండ్ కదా. ఫ్రెండ్కి ఏం ఖర్చు పెడతా చెప్పండి? సరే ఖర్చు పెట్టకు, ఇప్పుడు నేను చేసిందంతా కూడా వస్తుంది. ఊరికే భయపడకు, నాకు లవర్ లేదు, ఇది వస్తుంది ఇదంతా. ఊరికే కట్టుకొచ్చిన అక్కడ దాని వెనుక బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. హాయ్ చెప్పండి. జస్ట్ ప్రాంక్ వీడియో ఇది, యూట్యూబ్లో వస్తాయి కదా ప్రాంక్ వీడియో. సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ చెప్పండి. Subscribe to this channel. Thanks, Adda. Pranks, Adda. Like, share, comment. Like, share, comment. Subscribe. And subscribe to Pranks, Adda channel. Pranks, Adda channel. Thank you so much. Upload chesukochu? Chesukochu. Thank you.